ప్రస్తుతం తాడేపల్లిలో విశ్వ బ్రాహ్మణుల సదస్సులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం ఇప్పుడు. వరప్రసాద్ గారు, తర్వాత మారేష్, ఆయన కూడా చాలా విషయాలు చెప్పారు. వీటన్నిటిలో లోపలికి వెళ్లకుండా, ఎందుకంటే ఇప్పటికే కాలాదీతమైంది, మీరు ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఉంటారు, నేను వీలైనంత క్లుప్తంగా మీతో నా మనసులో ఉండే భావాలను పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా లేదా పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళినా మా వరకు ఇక్కడ కూడా చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు కూడా ఉండొచ్చు. ఎందుకంటే సమాజంలో వెనుకబడ్డ వర్గాల్లోకి, నిర్లక్ష్యానికి గురవుతూ వచ్చిన వర్గాల్లోకి మా పార్టీ, మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోగలిగినంతగా గతంలో కానీ ఎప్పుడు ఏ రాజకీయ పార్టీ పోలేకపోయింది. ఆ విషయం కూడా అందరికీ తెలుసు. ఎందుకంటే ఇది కేవలం రాజకీయ పార్టీ కాదు, దివంగత రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటికి పునాదిగా జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టిన ప్రస్థానం, రాజకీయ ప్రస్థానం, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఓ పార్టీ స్వరూపం తీసుకున్న తర్వాత మీరు ఈ 10 ఏళ్ళు 11 ఏళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే ఒకరితో మొదలై తను తన తల్లి బయటకు వచ్చి ఆ తర్వాత రాజకీయంగా చాలామంది నాయకులు కానీ ఆలోచనలు వచ్చి వ్యక్తులుగా ముందుకు వచ్చిన ఈ 10 ఏళ్లలో ఈరోజు మేము అధికారంలోకి వచ్చేసరికి నాయకులు వ్యక్తుల కంటే కూడా సమాజంలో ఇంతకాలం దామాషా పద్ధతిలో మెజారిటీ ఉంది. ఆర్థిక సాధికారత కానీ సామాజికంగా కానీ, దానికంటే ముఖ్యంగా ఈ ఆర్థికము సామాజికమైన సాధికారత రావడానికి అవసరమైన రాజకీయ సాధికారతకు దూరంగా ఉన్న సెక్షన్స్ అన్నిటికీ ప్రాతినిధ్యం వహించే పార్టీగా ఇది ఒక రూపుదిద్దుకుంది. మేము అధికారంలోకి వచ్చేసరికి దానికంటే ముందు బీసీ డిక్లరేషన్ ఇచ్చేటప్పటికీ ఒక క్లారిటీ, స్పష్టత వచ్చింది. బీసీలంటే వెనుకబడ్డ కులాలు కాదు, అవి వెన్నెముక, బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అని ఆయన అనుకున్న తర్వాత మాట చిన్నగానే అనిపించినా లేదా ముచ్చటగా నినాదంగా అనిపించినా దాని నిజమైన అర్థం ఆయనకు తెలుసు. చాలామంది ఆ రోజు అనుకోండొచ్చు, బహుశా బీసీ నాయకులుగా అనుకోండొచ్చు, ప్రతి రాజకీయ నాయకులు ఇట్లాగే అంటారు, ఎందుకంటే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అనుకోవచ్చు. కానీ దాని మేనిఫెస్టో దగ్గర నుంచి ఆ తర్వాత ఆచరణలో దేవుల నుంచి ఎట్లా చూపుతూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది మీ అందరూ చూస్తున్నాం, గమనిస్తున్నాం. ఇతను కృష్ణయ్య గారు అన్నట్టు పక్క రాష్ట్రాల్లో వాళ్ళు కూడా దాని గురించి ప్రస్తావిస్తున్నారు. చాలా మంది ఇక్కడ లేకపోయామని ఫీల్ అవుతున్నారు. ఈ తేడా, ఈ స్పష్టమైన తేడా, ఒక అభ్యుదయకరమైన తేడా, బహుశా ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు లేదా సోషలిస్ట్ పార్టీలు అవి ఆలోచించిన సమాజం గురించి ఆలోచించిన మిగిలిన పార్టీలన్నీ అధికారంలో రావడం కోసం మొదలైనవి. కాంగ్రెస్ లాంటిది అయితే స్వాతంత్రోద్యమం నుంచి పుట్టి దాంట్లో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు, ఆఖరికి అధికారం కోసం ఉన్న పార్టీగా, ఒక కుటుంబ పార్టీగా తయారైంది. ఇలా నేనన్నా అభ్యుదయకరమైన ఆలోచనలు సమాజం గురించి ఆలోచించే పార్టీని తీస్తే అధికారం కోసం వచ్చిన రాజకీయ పార్టీ లాంటి సంప్రదాయ పార్టీలాగా వస్తూ అది పూర్తిగా నిజమైన సమాజంలో ఎవరికైతే అధికార దూరంగా ఉందో వాళ్ళ ప్రతినిధి, వాళ్ళకు ప్రాతినిధ్యం వహించే రకంగా వాళ్ళ ప్రతినిధిగా అతి తక్కువ కాలంలో తయారైన పార్టీ ఏదన్నది ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకే ఈరోజు రాష్ట్రంలో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఎక్కడికైనా వెళ్ళినా లేదా కార్యకర్తలుగా పోయినా ఆ ఆదర అభిమానాలు ఉంటాయి. అది జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో చూసాం, ఆ తర్వాత అధికారంలోకి వచ్చినాక ఆయన తీసుకున్న చర్యల వల్ల కావచ్చు, సంస్కరణల వల్ల కావచ్చు, నిజమైన సంస్కరణలు
నేరుగా సమాజంలో అత్యంత కిందికి అట్టడుగు వర్గాల్లో ఇంకా కిందికి వెళ్తూ కుటుంబం కేంద్రంగా ఎవరి తలరాత వాళ్ళు మార్చుకునే రకంగా వాళ్ళకు చేయూతనిచ్చి నిలబెట్టే కార్యక్రమం అలాగే వాళ్ళు ప్రపంచం అంచులకు పోవడానికైనా ఎక్కడైనా పోటీ పడే రకంగా డబ్బు అనేది ప్రాతిపదిక కాకుండా సంపద అనేది ప్రాతిపదిక కాకుండా వాళ్ళకు విద్య కానీ ఇంకోటి కానీ వాళ్ళ తర్వాత వాళ్ళు ఆలోచుకునే రకంగా వాళ్ళకు అవకాశాలు సృష్టించడం ఇందులో ఎక్కడ కానీ ఇంత కష్టకాలంలో అయినా చిన్నపాటి ఇది లేకుండా ఈ 3.5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కానీ ఆయన ప్రభుత్వం చేసింది కానీ మనకే తెలుస్తుంది మీ అందరికీ తెలుసు మీరు ఈరోజు పులసంగ నాయకులుగా ఇక్కడికి వచ్చాక వెనుకబడ్డ కులాల్లో సహజంగానే ఉంది పేదరికం కింద స్థాయిలో ఉన్నది అక్కడ వాటి రూపులు ఎలాగ మారిపోతున్నాయి ఆ వ్యక్తులు లేదా కుటుంబాల పరిస్థితి ఎలా మారుతుంది అనేది మీరు కూడా గమనించారు ఇదంతా ఇంకొక నేను అనుకుంటుంటాను దీన్ని పార్టీగా కూడా మా పార్టీలో ఉండే ఇతర కులాల నాయకులు కానీ అందరూ కూడా ఎస్ ఇదే సరైన విధానము అని అంగీకరించే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని తీర్చిదిద్దగలిగారు కాబట్టే ఈరోజుకైనా నిన్న ఇప్పుడు మీరే ప్రస్తావించిన నిన్న 18 ఎమ్మెల్సీ స్థానాలు ప్రకటిస్తే అందులో 11 వెనుకబడ్డ కులాలు అంటే బీసీ వర్గాలకు కులాలకు ఇవ్వగలిగారు ఇచ్చారు అలాగే క్యాబినెట్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల నుంచి ఉప ముఖ్యమంత్రులతో మొదలుపెట్టి 11 మంది మంత్రులనే బీసీలకు ఇచ్చిన ఘనత ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అలాగే రాష్ట్రంలో మీరు గమనిస్తే మీరు పైన వచ్చి కింది వరకు వెళ్తే ఈరోజు ఏ స్టేజ్ మీద చూసినా ఎక్కడ చూసినా ఎన్నికైనా లేదా ఎంపిక నామినేటెడ్ పదవులైనా సరే పదవుల్లో ఇప్పుడే లెక్క తీసి చూస్తే కనిపిస్తుంది రాష్ట్రం అంతటా సర్పంచులు వార్డు మెంబర్లు తీస్తే ఎంపీటీసీల వరకు 10,000 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది లేదా వాళ్ళని ప్రజల్లోకి పంపించి ఎన్నికయ్యేట్టు చూస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ఉన్నారు ఇది కేవలం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలే కాదు